ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లో ఒక సంచలన ఉదంతం తెలుగు రాష్ట్రాలని కుదిపేస్తున్నట్టుగా కనబడుతుంది. ఈ అంశం వెనుక ఒక భారీ కుట్ర కోణం దాగి ఉందని అన్ని వర్గాలు భావిస్తున్నాయి. ముఖ్యంగా వైసీపీ ఈ అంశాన్ని లేవనెత్తుతోంది. వైసీపీలో అంటే జగన్ తర్వాత అంత ఔన్నత్యం ఉన్నటువంటి నాయకుడిగా పేరొందిన విజయసాయిరెడ్డిని బ్లేమ్ చేయడానికి, ఆయన ఔన్నత్యాన్ని ఆయన వ్యక్తిత్వాన్ని దెబ్బతీయడానికి పనిగట్టుకొని ఒక కుట్ర సాగిందన్న విషయం ఆయనే మీడియాకు వెల్లడించారు. ఈ కుట్రకు తెర వెనుక కొంతమంది తమ పార్టీ నాయకులు కూడా కారణమన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఒక భారీ కుట్ర ఇందులో, ఈ కుట్రలో ఒక గిరిజన ఉద్యోగిని, మహిళా ఉద్యోగిని దారుణమైనటువంటి అవమానాలకు, నిందలకు గురై సామాజికంగా ఆమె తన పరువును, ప్రతిష్టను కోల్పోయినటువంటి పరిస్థితి. ఎవరి పరువు కోల్పోయినా, ఎవరి ప్రతిష్ట కోల్పోయినా, ఎవరు అవమానాలకు గురైనా తమ రాజకీయ లక్ష్యాల కోసం ఇలాంటి దురాగతాలకు ఒడికడుతున్నారని ప్రజలందరికీ అర్థమైపోతుంది. ముఖ్యంగా ఎండోమెంట్ శాఖలో గ్రేడ్ 1 ఆఫీసర్గా, అసిస్టెంట్ కమిషనర్గా ఉన్నటువంటి మహిళా ఉద్యోగిని తప్పు చేసింది. ఆమె తన విధి నిర్వహణలో తప్పు చేసినట్టు కాదు, లేదా ఇంకేదైనా అంశాల్లో ఆమెను ఇరికించాలని చూశారో ఏమో తెలియదు, కానీ నైతికంగా పతనం చేయటానికి పనిగట్టుకొని ఒక నిందను ఆమెపై మోపారు. ఆమె ఒక అక్రమ సంతానానికి జన్మనిచ్చిందన్న అభిప్రాయాన్ని కలగజేయడంలో ఎల్లో మీడియా కృతకృత్యమైంది. దాదాపుగా మనం చెప్పుకోవచ్చు, ఎల్లో మీడియా పగబడితే జగన్మోహన్ రెడ్డిని ఓడించడంలో ఎంత కీలక పాత్ర వహించిందో, ఎవరి మీదైనా పగబట్టినా, క్రోధం పెంచుకున్నా, వారిని నిలువున కూల్చేయాలనుకున్నా, నైతికంగా పతనం చేయాలనుకున్నా ఎల్లో మీడియాకు సాధ్యమైనంతగా ఎవరికీ సాధ్యం కాదు. ఆ మీడియా ముఖ్యంగా వైసీపీ మళ్ళీ రాష్ట్రంలో తలెత్తకుండా, తల ఎత్తుకోలేని విధంగా సమూలంగా సమాధైపోవాలంటే ఆ పార్టీకి చెందిన మూలాలుగా ఉన్నటువంటి, పటిష్టమైనటువంటి, మూల స్తంభాలుగా ఉన్నటువంటి నాయకులను ఒకరొకరిగా వెంటాడి వేటాడి వారిని నైతికంగా పతనం చేసి ప్రజల్లో వారి ఇమేజ్ను ఘోరంగా దెబ్బతీసి ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ వైసీపీని తలెత్తుకోనియకుండా చేయాలి. ఒక్కొక్కళ్ళుని టార్గెట్గా వేటాడటం ప్రారంభించింది ఎల్లో మీడియా. ముందుగా జాతీయ స్థాయిలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగాల్లో పలుకుబడి కలిగిన విజయసాయిరెడ్డిని టార్గెట్ చేశారు. అంటే విజయసాయిరెడ్డిని దెబ్బతీయటం ద్వారా, నైతికంగా ఆయన విలువను, ప్రతిష్టను దిగజార్చడం ద్వారా ఆయన సైలెంట్ అయిపోతే, ఆయన మౌనం వహిస్తే జగన్మోహన్ రెడ్డిని దెబ్బతీయటం తేలిక. ఇది ఒక ఎత్తుగడ, ఇది ఒక వ్యూహాత్మకమైనటువంటి కుట్ర కోణం. ఈ మేరకు ఎండోమెంట్ అసిస్టెంట్ కమిషనర్గా ఉన్నటువంటి మహిళను, గిరిజన మహిళ, ఒక ఎరుకల సామాజిక వర్గానికి చెందినటువంటి గిరిజన యువతిని పణంగా పెట్టారు. ఆమెను ఒక టూల్గా ఉపయోగించారు.
సో ఆమె వ్యక్తిగత జీవితానికి సంబంధించినటువంటి విషయాలను తెరపైకి తీసుకొచ్చి అనేక రకాల వ్యాఖ్యలతో ఆమెను ఎంత అప్రదిష్టపాలు చేయాలో అంతా చేశారు. గత 3-4 రోజులుగా ఈ వ్యవహారం సాగుతూనే ఉంది. ఆమె మాజీ భర్త, ఆమె ప్రస్తుత భర్త కాదు, మాజీ భర్త. ఆమె వాక్యంలోనే, ఆమె మాటల్లోనే ఆమె మాజీ భర్త మదన్ మోహన్ ఎండోమెంట్ కమిషనర్కి ఒక లేఖ రాసి, ఆమెకు సంబంధించినటువంటి వ్యక్తిగత అంశాలపైన లేఖ రాసి, తనకు ఆమెపై అనుమానాలు ఉన్నాయని తెలియజెప్పినప్పుడు ఆమె సస్పెన్షన్కి గురయ్యారు. ఆమె కనీసమైన వివరణ ఇచ్చుకునే పరిస్థితి కూడా లేకుండానే ఆమె సస్పెన్షన్కి గురయ్యారు. అంతేకాకుండా ఒక గ్రేడ్ 1 ఆఫీసర్ పైన, క్లాస్ 1 ఆఫీసర్ పైన ఏదైనా ఎలిగేషన్స్ వచ్చినప్పుడు విచారణ జరిపించి దానిపైన నిజానిజాలు తేల్చి అవసరమైతే బహిర్గతపరచాల్సినటువంటి అవసరం ఉన్నటువంటి స్థితిలో ఆ కమిషనర్ ఆ లేఖ కాపీని, లేఖ ప్రతిని ఎల్లో మీడియాకి ఎందుకు అందజేశారు? దాంట్లో ఆమె ఏదైనా అనుచితంగా ప్రవర్తించిందని కానీ, లేదా తన పదవిని దుర్వినియోగం చేసిందని కానీ ఇలాంటి అంశాలు ఏం లేవు. భార్యాభర్త మధ్య గొడవలకు సంబంధించిన అంశాలు, ఒకరినొకరు వ్యక్తిగత దూషణలు హననానికి చేసుకున్నటువంటి అంశాలు, వీటిని బయట పెట్టాల్సిన అవసరం ఆ కమిషనర్కి ఏంటి? కమిషనర్ ఎందుకు ఈ అంశాలను బయట పెట్టారు? అది కూడా మీడియా అందరికీ ఇవ్వలేదు, కేవలం పనిగట్టుకుని ఎల్లో మీడియా ఛానల్స్కి, ఎల్లో మీడియా పత్రికలకి మాత్రమే పంపించారు. పంపించారా, వీరే సేకరించారా? వీరికి ఉప్పొందితే వీరే వెళ్ళి సేకరించారా? మొత్తం మీద ఈ అంశంలో ఇవాళ నిన్న ఆ మహిళా ఉద్యోగిని బయటకొచ్చి తన ఆవేదన ఆక్రందన మీడియాకు తెలియజేసుకున్నారు. వెనువెంటనే ఎల్లో మీడియా పనిగట్టుకొని ఆమె మాజీ భర్తను కూడా రంగంలోకి దించి ప్రతి ఛానల్లో కూర్చోబెట్టి అతని ద్వారా ఆమె వ్యక్తిత్వాన్ని, ఆమె నైతికతను దెబ్బతీసేలా ఇంటర్వ్యూలు ప్రసారం చేశారు. అసలు ఒక భార్యాభర్త మధ్య వచ్చినటువంటి విభేదాలకు సంబంధించి ఇంతగా ప్రచారం చేయాల్సిన అవసరం పత్రికలకు, మీడియాకు ఏముంది? అది ఎలక్ట్రానిక్ మీడియా కానీ, ప్రింట్ మీడియా కానీ. వ్యక్తిగత వివాదాలు, వ్యక్తిగత ఘర్షణలు, అవి వారిద్దరికీ సంబంధించిన అంశాలు. దాన్ని ఇంతగా బ్లోప్ చేసి, ఇంతగా గ్లేరింగ్గా మరి ప్రపంచమంతా తెలియజేయాల్సినటువంటి అవసరం ఏంటి? అంటే ఇక్కడ మూడో వ్యక్తిని బలి చేయాలి, వీరిద్దరి వివాదంలో మూడో వ్యక్తిని పనిగట్టుకొని దాంట్లో ఇరికించి ఆయన వ్యక్తిత్వాన్ని హననం చేయడం ద్వారా నైతికంగా పతనం చేయాలి, రాజకీయంగా సమాధి కట్టాలి. ఇది అంతిమ లక్ష్యం. ఈ లక్ష్యంలో భాగంగా ఎంపీ, వైఎస్ఆర్సీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిని బలి చేయడానికి పనిగట్టుకొని ప్రచారం సాగుతున్నప్పుడు ఆయన మీడియా ముందుకు వచ్చి తనపై అనుచితమైనటువంటి వ్యాఖ్యలతో దుష్ప్రచారం సాగుతున్న ఆవేదన ఆక్రందన వెలిగొచ్చి మీడియాపై నేను చర్యలు తీసుకుంటానని చెప్పాను. ఇలాంటి దుష్ప్రచారం సాగిస్తున్నటువంటి మీడియాలోని కొందరి వ్యక్తులపైన, మీడియా సంస్థలపైన ఖచ్చితంగా చర్యలు తీసుకుంటానని, తనదైన శైలిలో న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయిస్తానని చెప్పారు. కానీ ఈ ఎపిసోడ్ మొత్తం చూసిన తర్వాత విజయసాయిరెడ్డి ఆవేశంలో, ఆక్రందనలో, లేదు ఆయన మాట్లాడిన మాటల్లో కొంత నిజముంది అన్న
అభిప్రాయం కలుగుతోంది. తెర వెనుక భారీ కుట్ర జరుగుతోంది. ఆ కుట్రకు తమ పార్టీలోని కొంతమంది నాయకులు కూడా సహకరిస్తున్నారు అని మాట్లాడారు. అంటే ఒక భారీ కుట్ర. ఈ కుట్ర ఎందుకు జరుగుతోంది, దీని వెనక కారణమేంటి అన్నప్పుడు, ఖచ్చితంగా విశాఖపట్టణానికి సంబంధించినటువంటి లేదా అక్కడ జరిగినటువంటి భూదందాలు లేదా భూకుంభకోణాలు లేదా మరొకటి వీటన్నిటినీ బయటకు తీసుకొచ్చే ప్రమాదం ఉందని ముందుగానే విజయసాయి రెడ్డిని డమ్మీ చేస్తున్నారా, లేదు ఒక్కొక్కరిగా వెంటాడి వేటాడి వైసీపీలోని అగ్రనేతలందరినీ మౌనం వహించేలా చేస్తున్నారా, రాజకీయంగా వారి గొంతులు మేస్తున్నారా? ఇది తెర వెనుక ఒక కుట్ర కోణం ఉందని వైసీపీలోని ప్రతి ఒక్కరూ చెప్తున్నారు. దీనికి ఆయన చెప్పదలుచుకున్నటువంటి అంశం, విజయసాయిరెడ్డి తను ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తి, ఒక పార్టీకి సంబంధించిన రాజ్యసభ సభ్యుడు, ఎంపీ, తనపైన ఇలాంటి దుర్మార్గకరమైన ఆరోపణలు వచ్చినప్పుడు పార్టీ కూడా స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. పార్టీకి సంబంధించినటువంటి ప్రతినిధులు బహిరంగంగా మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. ఆయన వ్యక్తిత్వాన్ని లేదా ఆయన నైతికతను దెబ్బతీసేలా ప్రచారం సాగుతున్నప్పుడు పార్టీ పరంగా ఆయన నాయకత్వాన్ని ఖచ్చితంగా బలపరచాల్సినటువంటి అవసరం ఉంది. కానీ అది జరగలేదు. అందువల్ల ఆయన తెర వెనుక తన పార్టీకి సంబంధించిన కొందరు వ్యక్తులు వీరితో ఎల్లో మీడియాతో జత కలిశారు, శృతి కలిపారని అభియోగం మోపారు. అది నిజమై ఉండొచ్చు కూడా, ఎందుకంటే ఏమాత్రం సాక్ష్యాధారాలు లేకుండా ఆయన మాట్లాడి ఉండరు, కొంత నిజం ఉండొచ్చు. అంటే ఎల్లో మీడియా కుట్రలో భాగంగా ఎల్లో మీడియా ఎల్లో రాజకీయాలు లేదా ప్రస్తుత అధికార పక్షం ప్రతిపక్షాన్ని పూర్తిగా మట్టుపెట్టడానికి, రాజకీయంగా సమాధి చేయడానికి పార్టీలోని నాయకులందరినీ, అంటే అధ్యక్షుడు తర్వాత ద్వితీయ శ్రేణిలో ఉన్న నాయకులందరినీ ఒకరొకరిగా వెంటాడి వేటాడి 5 ఏళ్లలో వారందరినీ డమ్మీ చేసేటువంటి పరిస్థితి ఒక వ్యూహరచన. ఇదే కొనసాగుతున్నట్టుగా ఇప్పుడు వైసీపీలో ఉన్న నాయకులందరూ భావిస్తున్నారు. ఇదే కనుక జరిగితే రాజకీయ ఘర్షణ, రాజకీయ సంఘర్షణ ఖచ్చితంగా ఉగ్రరూపం దాల్చేటువంటి పరిస్థితి, ఉధృతంగా చెలరేగేటువంటి పరిస్థితి తప్పకుండా ఉంది, కనబడుతోంది. మరొక మాట కూడా చెప్తున్నారు, రాజకీయ పరిణామాలు ఎటు నుంచి ఎటు మారినా ఊహాతీతంగానే ఉంటాయని మాత్రం ప్రతి ఒక్కరూ చెప్తున్నారు. చూద్దాం ఏం జరగబోతుందో.